యా వేణుగోపాల్ గారు చెప్పండి మరి ఇంత ప్రమాదకర కంటికలు మోగుతున్న వేళ ఎందుకు ప్రభుత్వం దిగి రాలేదు ప్రజల దగ్గరికి అన్నది ప్రధాన ప్రశ్న ఇక్కడ ఎందుకు మీరు అప్రమత్తం చేయలేకపోయారు చెరువులు అన్ని కట్టలు తెగిపోయిని ఊళ్ళకు ఊళ్ళ కొట్టుకుపోతున్నాయి జంతువులు వెళ్ళిపోతున్నాయి మనుషులు ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోతున్నారు ఇంత దయనీయ స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటారండి ప్రజల దగ్గరికి కదా వెళ్ళాలి దానికి మీ సమాధానం చెప్పండి ప్రజలందరూ చూస్తున్నారు మేడం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెళ్ళికి పోయినారా పెళ్ళికి పోలేదా పక్కన పెట్టారు వర్షం పడతా ఉంటే వర్షంలో ఎలిపోతారు మేడం చెప్పండి హలో చెప్పండి చెప్పండి వేణుగోపాల్ గారు బోట్ వేసుకో బోట్ లో వచ్చాడు మేడం వర్షం పడతా ఉంటే ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు దగ్గర పొగులు పడిన వానకే అసెంబ్లీ జరిగించాడండి చంద్రబాబు నాయుడు ఇష్టం జరిగించాడు ఆ ముందు రోజు నైట్ ఆ రోజు జరిగిన వాన్ని పరిశీలించి ఆ ఎస్టిమేట్ చేసేది ఎప్పుడు ఇంత వర్షం పడింది ఇంత ఇది ప్రాబ్లం జరుగుతుందని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది నష్టం జరిగిన తర్వాత తెలుస్తుంది ఇంత నష్టం జరిగింది ఎందుకంటే ప్రాజెక్టులు అన్ని డ్యాంలు చెరువులు అన్ని ఉన్నాయి అన్ని ఖాళీగా ఉన్నాయి ఏం నిండుకు లేవు ఒకవేళ నిండుకు ఉంటే ఇంకా పడితే ఈ బాధ వస్తుంది అనుకోని మేము ముందుగా ప్లాన్ చేసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి పెళ్లికి పోయినారు జగన్మోహన్ రెడ్డి ఇందుకు ఇంకో దానికి పోయినారంటే ఆయన అన్ని కార్యక్రమాలు చూడాలి అప్పటికేం నష్టం జరగలేదే ఆయన రోజు పెళ్లికి పోయిన రోజుకి ఏం నష్టం జరగలేదే ఆ రోజు అంత తుఫాన్ లేదే ఆ తర్వాత నైట్ కురిసింది మార్నింగ్ కురిసింది దానికి కొట్టుకుంటుంది ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ రోజు పర్యవేక్షణ చేశారు కలెక్టర్లతో నెక్స్ట్ రోజు స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు వైసీపీ నాయకులకి తుఫాన్లు కనపడవండి వీళ్ళు చెప్పినట్టు వాన రాకముందే వర్షం తుఫాన్ రాకముందే పెళ్లి ఆయన ఏమన్నా తుఫాన్ వచ్చేసి కుటుంబం పోతా ఉంటే ఆయన పెళ్లికి ఇవంతా ఈ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు మేడం ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వరదల్లో వచ్చాక ఆదుకోండేది చంద్రబాబు నాయుడు వరద పడే రోజు ఆ రోజు ఆదుకోండేది ఇప్పుడు ఆదు రోజు ఆదుకొని జగన్ ఆదుకోవాలి అని చెప్పుంటే దానికి ఓకే అని కూడా మీరు ఎందుకు నిన్న మొన్న వస్తున్నారు నాలుగు రోజులు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అప్పుడు పోయి వేణుగోపాల్ గారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారండి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా జగన్ ఉన్నప్పుడు మీ పార్టీ చేయాలి కదా ఆయన చేసి ఉండాలి ఆయన చెప్పుకోవచ్చు నాయకులు వర్షము ఏకదాటికి కుంభవృష్టి పడతా ఉంటే ఆ వర్షంలో ఏమి పరామర్శించేది ఏమి సహాయ చర్యలు తీసుకునేది అధికారులకు ప్రకటిస్తారు టీవీలో చూస్తా వాకి టాకీలు చెప్పుకుంటా సిస్టమ్ లో చూస్తా చెప్తారు వాళ్ళు కలెక్టర్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వాన ఆపలేదు అంత చంద్రబాబు నాయుడు వేణుగోపాల్ గారు కంప్లీట్ చేశాక మీరు మాట్లాడుతూ రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి అధికారుల చేత పర్యవేక్షణ చేస్తూ అయ్యి ఆయన ఏం పని చేయాలో అది చేశాడు నష్టాన్ని తగ్గించాడు నష్టభారాన్ని తగ్గించాడు కలెక్టర్లు ఇన్ఛార్జ్ అంటే కలెక్టర్ ఇన్ఛార్జ్ ఎవరికి వేస్తారండి మీరు తగ్గించారా మాత్రం మీ నాయకులు అప్పుడు దృష్టి ఏమన్నా